ఎబ్రి పత్రిక 4:16-17 వచనాలు చదువుకుందాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములోనూ మనవలనే శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరుదము. ఈ దినము మనము యేసుక్రీస్తు యొక్క మరి ప్రధాన యాజకత్వాన్ని గురించి కొద్దిగా తెలుసుకుందాం. భూలోక సేవను ముగించి పరలోకమునకు వెళ్ళిన ప్రభువు ఇవాళ నీ కొరకు నా కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నాడు. అదేమిటి అంటే, ఆయన స్థాపించిన యాజకత్వము మరి పాత నిబంధన ప్రకారము ఉండవచ్చును, కొత్త నిబంధన ప్రకారము ఉండవచ్చును. ఈ భూలోక సేవలో ప్రతి ఒక్కరమైన మనము తరించిపోవాలి, లేక పరిచర్యను చేస్తూ చివరి వరకు సాక్షులుగా మనము నిలవాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, మరి ఆకాశము గుండా పరలోకమునకు వెళ్ళిన మనుష్య కుమారుడు లేక దేవుని కుమారుడు, 14వ వచనంలో ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎట్లా వెళ్ళాడంట, ఆకాశము గుండా పరలోకమునకు వెళ్ళినాడు. అంటే యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు ఇప్పటికీ ఆయన మన కొరకు దైవ సన్నిధిలో మరి విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. చూడండి, భూలోకంలో ఎన్నో వింతలు, విశేషాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అనుకోని సంఘటనలు చెలరేగుతూ ఉన్నాయి. అశాంతికరమైన యుద్ధ వాతావరణాలు వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధాన యాజకుడు పరలోకములో ఉండి మొరపెట్టడం లేక దాని గురించిన ఒక కేర్ తీసుకోవడం, ఆయనలో ఉన్న గొప్పతనం, యేసు ప్రభువులో ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఒక ప్రధాన యాజకునిగా మనందరికీ ధైర్యం ఇచ్చే ఒక లంగరు వలె లేక ఆ యొక్క మంచి లైట్ హౌస్ వలె పరలోక రాజ్యంలో ఉన్నాడు. లైట్ హౌస్ అంటే ఇప్పుడు సముద్రం మీద రాత్రిపూట పడవలు, నావలు, ఎన్నో మిషన్స్, బోట్స్ ప్రయాణం చేస్తుంటే లైట్ ఒకటి వాళ్ళకు కనిపిస్తుందంట. ఆ లైట్ను చూసి వీళ్ళు దిక్కులు ఏ దిక్కులో ఉన్నామో తెలుసుకొని అటు వెళుతూ ఉంటారు. అట్లనే యేసు ప్రభువు కూడా ఇవాళ భూలోకములో జరుగుతున్న ఈ పరిచర్యకు ఆయన మొట్టమొదటి ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆయన యాజకత్వము ఎలాంటిదంటే, ఈ లోకంలో పరిచర్యను చేస్తూ పరిచర్యను ముగిస్తూ ప్రయాణం ఎక్కడికి వెళ్ళాలి, పరలోక రాజ్యము వెళ్ళాలి. ఇది యేసుక్రీస్తు యొక్క ప్రధాన యాజకత్వంలో ఉన్న మొట్టమొదటి ఎస్టాబ్లిష్మెంట్. అందుకనే ఆయన అంటాడు 15-16 వచనాలలో, మరి ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమానుభవం లేనివాడు కాడు గాని, సమస్త విషయంలోనూ మన వలె శోధించబడినాం. ఒక దైవకుమారుడు లేక దేవుడు మనుషుల వల్లే శోధించబడ్డాడు, అనగా మనుషుల చేత ఆయన విమర్శించబడ్డాడు, మనుషుల చేత ఆయన ఎన్నో శ్రమలు పొందినాడు, అదేవిధంగా శోధనలను ఎదుర్కొన్నాడు. ఇవాళ కూడా పరిచర్యల్లో ఎన్నో వస్తూ ఉంటాయి ప్రియులారా. కాబట్టి ఆయన పరిచర్యను మనం గమనించినట్టుగా ఉంటే, ఇవాళ సేవకుల జీవితాల విషయంలోనేమి, విశ్వాసుల జీవితాల విషయంలోనేమి, కరెక్ట్గా మనం ఏం ఎదుర్కొంటున్నామో అవన్నీ యేసుప్రభు ఎదుర్కొన్నాడు, యేసుప్రభు శోధించబడ్డాడు. అందుకని ఆయన మన బలహీనతలను ఆయన ఎరిగిన దేవుడు. కాబట్టి ఇవాళ యేసుప్రభువులో మన బలహీనతలను మనము మరి బలము కలిగి ముందుకు వెళ్ళాలి. మన బలహీనతలు మనకు ఎన్ని ఆటంకాలు చూపినా వాటిని మనము మరి వెనుకకి తిరగకుండగా ఆయన వైపు చూస్తూ వెళ్ళాలి. అందుకనే ఎబ్రిపత్రిక 9:24 ఒక మాట అంటాడు. ఎబ్రిపత్రిక 9:24, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలము పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశించలేదు కాని, ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించాడు. ఎవరి కొరకు? భూలోకములో ఉన్న నీ కొరకు నా కొరకు ఆయన పరలోకంలో ప్రవేశించబడ్డాడు. ఎందుకు? మనం కూడా అక్కడ ఉండాలి. నేను ఉండే స్థలంలోనికి నేను మిమ్మల్ని తీసుకొని వెళుతాను. చూడండి, ఇందులో ఉన్న గొప్ప రహస్యం ఏమిటంటే, అంటే యథార్థ పరిశుద్ధ స్థలంలోనికి క్రీస్తు ప్రవేశించాడు. యథార్థమైన మరియు పరిశుద్ధమైన స్థలం,
అక్కడ యేసుక్రీస్తు ప్రవేశించాడు. ఇవాళ భూలోకంలో అనేకమైన పాపల మధ్యలో జీవిస్తూ, మరి అనేకమైన అల్లర్ల మధ్యలో జీవిస్తూ, శాంతియుతమైన సేవా పరిచర్యను మనం సంఘము ద్వారా, విశ్వాసుల ద్వారా జరిగిస్తూ ముందుకెళ్ళొచ్చు ఉండగా, ఆ ప్రత్యేకమైన స్థలంలోనికి నీవు నేను కూడా ప్రవేశించడానికి మరి అర్హత ఉన్నది. అందుకనే ఆనంద తైలముతో నేను నిన్ను అభిషేకించను అంటాడు 45వ కీర్తన. అంటే ఈ పరిచర్య కొరకు దేవుడు తన ప్రజలను ఆనంద తైలముతో అభిషేకించడం. క్రీస్తు యేసు మహిమ అద్వితీయ కుమారుని మహిమ. ఆ మహిమ ఎలాంటిదంటే పరలోక రాజ్యంలోనికి ఈ అనర్హత కలిగినటువంటి లేక పాపములో ఉన్నటువంటి సాతాను చేతిలో ఉన్నటువంటి జీవితాలను అభిషేకించబడిన జీవితంతో పరలోక రాజ్యం వైపు తీసుకెళ్ళడం. అందుకనే యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు, మన బలహీనతలను ఆయన గుర్తెరిగిన దేవుడు కాబట్టి పరిశుద్ధుడై ఉండి, పాపమెరుగని వాడై ఉండి మరి ఆయన ప్రవేశించి మనల్ని అందరినీ కూడా ఇవాళ అక్కడికి రమ్మంటున్నాడు. అందుకని ఆ పరిచర్య ది ఆయన ఏం చేశాడు, అభిషేకించబడ్డాడు. ఆయన దేవుని చేత అభిషేకించబడ్డాడు. తర్వాత ఈ అభిషేకాన్ని 9:24 ఏది దానియేలు గ్రంథం, అభిషేక్తుడైన వాని నేను చూచి తిని అంటాడు. అంటే లోకము కొరకు, లోక ప్రతిష్టత కొరకు, లోక పరిశుద్ధత కొరకు సాతాను చేసినటువంటి ఆ పాప క్రియలను తీసివేయడానికి ఆయన ఎప్పుడూ అభిషేకించబడిన వాణిగా ఉన్నాడు. ఇవాళ నిన్ను నన్ను కూడా ప్రేరేపిస్తూ ఉన్నాడు. పరిచర్యలో ఇవాళ అడక్ కమిటీ తీసుకున్న నిర్ణయాలు ఎలాంటివంటే నిజంగా నేను ఆశ్చర్యపోతున్నాను. ఇప్పటికీ భక్తల విషయంలోనేమి, దేవరకొండ విషయంలోనేమి, జడ్చర్ల విషయంలోనేమి, ఇప్పుడు నేను ఇక్కడ గంజిపేటలో కొంత ప్రయాస పడుతున్నాను కాబట్టి నాకు తెలుస్తూ ఉన్నది, ఈ అభిషేకించబడిన పరిచర్యను ముందుకు తీసుకెళ్లాలంటే మానవులమైన మన నుంచి కాదండి, వెరీ లిటిల్. కానీ ఒక గొప్ప టాస్క్ను దేవుడు మన ముందు ఉంచాడు. ఎందుకొరకు ఉంచాడు అంటే పరిశుద్ధమైన దేవుని స్థలములో నీవు నేను, నీ ఆత్మ నా ఆత్మ అక్కడ ఉండబోతుంది. ఇది యేసుక్రీస్తులో యాజకత్వంలో ఉన్నటువంటి గొప్పనైన రహస్యం. కాబట్టి ఆయన మనకు ప్రధాన యాజకునిగా ఉన్నాడు. ఆయన అభిషేకించబడిన వాణిగా, మరి దానియేలు ఆయన చూశాడు, అభిషేక్తుని నేను చూశాను అంటాడు. అందుకని లూకా సువార్త 4:18 అంటాడు, ఆయన బీదలకు సువార్తను ప్రకటించడానికి, రోగులను బాగు చేయడానికి, గుడ్డివారిని బాగు చేయడానికి దేవుడు నన్ను పంపెను. ఇది మెరినైట్ అసలైన టాస్క్. మెరినైట్ బ్రదర్ అండ్ చర్చ్ ఆఫ్ ఇండియా సొంత గూటి కొరకు లేక సొంత విస్తరణ కొరకు పుట్టింది కాదండి. ఇది మనము దేవుని పరిచర్యను అన్ని వదిలిపెట్టి చేయవలసిన వారమై ఉన్నాం. అందుకనే ఇవాళ మెరినైట్ ప్రపంచంలోకెల్లా నాణ్యమైనటువంటి విశ్వాసము కలిగిన ఆత్మీయ జీవితాలు ఉన్నాయి అంటే అది కేవలము యేసు ప్రభువులో మెరినైట్ వారు నేర్చుకున్న గొప్ప విశ్వాసం. ఇవాళ కెనడా నుంచి, అనేక దేశాల నుంచి మరి మిషనరీలు వచ్చి ఎన్నో ప్రాంతాలలో పరిచర్యలు చేసి, మరి అప్పుడు ఇంత నాగరికత కూడా లేని సమయంలో మనందరితో కలిసి వారు దేవుని యాజకత్వ లక్షణాలను మరి చూపించి ఇవాళ మనందరినీ కూడా ప్రభు సన్నిధిలో నిలబెట్టాడు. ఇలాంటి గొప్పనైన మూల సూత్రాలను మర్చిపోయి మనం ఏదో ఆనందకరమైనటువంటి అల్ప సంతోషం కొరకు ఇవాళ ప్రభును నిమడించినట్లుగా మనం కాదు, కానీ ఆ ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు మన బలహీనతలను ఆయన అభిషేకించబడేవాణిగా వచ్చి తీసివేసి అభిషక్తునిగా ఉండి ఆయన పరిచర్యను కొనసాగించాడు. ఆ పరిచర్యను ఎవరికి ఇచ్చాడు? మళ్ళా శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు ఏం చేశారు? ఆయనను మహిమపరిచారు. ఆయన నామములో ప్రార్థన చేసినప్పుడు భూమి వణికిపోయినది, భూకంపాలు కలిగినాయి. ఆయనను మరి భూమి మీద మరి ఆయన ఉండి పరలోకానికి వెళ్ళాడు. భూమి మీద నుండి ఎక్కడికి వెళ్ళాడండి? పరలోకాన్ని. ఇవాళ ఈ ఉదాహరణ ఎందుకొరకు? నీవు నేను భూమిలో పుట్టుచు ఉన్నా, నీవు నేను భూమిలో జీవనం కొనసాగిస్తూ ఉన్నా, నీవు నేను భూమిలో పరిచర్యలో సంఘములో ఉంటూ ఉన్నాను, ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి మనము? పరలోక రాజ్యం వైపు మనం వెళ్ళాలి. కాబట్టి యేసు ప్రభువు చూపిన మహాప్రేమను ఇవాళ నీవు నేను కూడా ఈ లోకంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా ఉన్నాడంటే దైవ కుమారునిగా బలహీనతలను మరి ఆయన మంచిగా గైకొని ఉన్నాడు. బలహీనతలు అంటే మనిషికున్న బలహీనతలు చాలా ఉంటాయి, అవన్నీ కూడా యేసు ప్రభువుకు తెలుసు. ఇవాళ నీవు నేను కూడా బలహీనతలలో ఏ విధంగా జీవిస్తున్నామో వాటి అన్నిటిని జయించడానికి ఒక గైడ్ ఇచ్చిపోయాడు దేవుడు, ఒక మార్గాన్ని తెరిచిపోయాడు. 10:23 ఎబ్రి పత్రికలో అంటాడు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనిన దానిని నిశ్చలముగా పట్టుకుందము. ఒప్పుకొనిన దాని కొరకే నిలబడాలి, బలహీనతల కొరకు కాదు. బలహీనతలు ఎట్లుంటాయంటే
ప్రభువును దూరం చేస్తాయి, సహవాసాన్ని దూరం చేస్తాయి, మన మరి దేవుని సాక్షులుగా ఉండలేకపోతూ ఉంటాం. కానీ ఇక్కడ ఒప్పుకొనిన దానిని ప్రభువు పరమరాజ్యములో ఒప్పుకున్నాడు. నేను పంపదును, నేనున్నాను అని చెప్పి భూలోకానికి వచ్చి ఆ పరిచర్యను చేసి ముగించి ఒప్పుకొనిన దానిని ఆయన శిలువ శ్రమలు సహించి మరి పాపాత్ములు చేసిన తిరస్కారమునంతా కూడా ఓపిక పట్టుకొని ఆయన ముందుకు వెళ్ళాడు. అంటే మంచిని గైకొనే లక్షణాలు ఇవన్నీ కూడా, బలహీనతల్లో కూడా మంచిని గైకొనే లక్షణాలు. కాబట్టి ఇవాళ నీవు నేను కూడా మంచి విషయాలను గైకొనాలి. మొదటి తెసలోనికయుల పత్రిక 5:21 అంటాడు, మంచిని మనము చేయవలసిన వారమైతే ఎల్లప్పుడూ దానిని చేయడానికి ముందుండాలి. మంచి విషయాలను మనము ఎల్లప్పుడూ గైకొనాలి. ఎందుకు గైకొనాలి అంటే పరిచర్యలో మంచిని గైకొన్నంత ప్రతిఫలము ఎక్కడ దొరకదండి. మంచిని గైకొనేటంత ప్రతిఫలము మనకు ఎక్కడ దొరకదు. ఎందుకంటే దైవ కుమారుడిగా ఆయన మనుషుల యొక్క బలహీనతలు గుర్తిరిగి మంచిని కనుగొన్నాడు. అందుకనే సంఘములను పరిశీలన చేసేటప్పుడు సంఘము దూత 3:3 ప్రకటన గ్రంథములో ఒక మాట అంటాడు. ఏమి గైకొన్నాడు ఆ సంఘములో ఆ దూత అంటే 3:3 ప్రకటన గ్రంథం. నీవేలాగు ఉపదేశము పొందితువో, ఏలాగు ఉంటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియ నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు అనెను. చూడండి, పరిచర్యలో దాగిన ఈ గొప్ప టాస్క్ ఏమిటంటే ఆయన మన పరిచర్యను ఎప్పుడు గమనిస్తూనే ఉన్నాడు. ఆ పరిచర్య దగ్గరికి ఆయన వస్తాడు. ఆ పరిచయ దగ్గరికి ఇవాళ వచ్చాడని నేను నమ్ముతున్నాను. ఎంబీ మిషన్లో ఎందుకు నమ్ముతున్నాను అంటే మిషన్ ప్రాపర్టీస్, మిషన్ నాయకత్వము పాడైపోయినప్పుడు ఆయన మనలను ఇవాళ లేపి నిలబెట్టాడు. ఎందుకొరకు నిలబెట్టాడంటే ప్రజలను ఆయుతపరచాలి, ఆస్తులను కాపాడాలి, విశ్వాసమును కాపాడుకోవాలి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి మనం, ఆ పరిచయను ముగించి పరలోక రాజ్యం వైపు వెళ్ళాలి. ఇది దేవుడు చూపిన మహాప్రేమ. కాబట్టి మంచిని గైకొనడము అనేది ఏమిటి అంటే చెడు నుంచి ప్రజలను మళ్లించి మంచి వాటి వైపు తీసుకెళ్ళాలి. యేసు ప్రభువు తన పరిచర్యలో అదే కనుక్కున్నాడు. ఇవాళ సంఘానికి దేవుడు అంటున్నాడు, నేను దొంగవలే వస్తాను, కాబట్టి ఆ దొంగవలే నేను వచ్చినప్పుడు మీరు మంచివారై ఉండాలి. మీరు ఏ విషయంలో ఇంకా బలహీనులుగా ఉన్నారో వాటిని సరిచేసుకోవాలి. అంటే ఒక స్థిరత కలిగిన యాజకత్వం ఇక్కడ ఉన్నది. స్థిరత కలిగిన యాజకత్వము, స్థిరత కలిగిన యాజకత్వం ఎప్పుడు వస్తుంది అంటే డెడికేటెడ్ లీడర్స్ ఉన్నప్పుడు. డెడికేటెడ్ లీడర్స్ ఎవరైతే ఉంటారో అప్పుడు ఆ కాన్ఫరెన్స్కి కానీ ఆ నాయకత్వానికి కానీ స్థిరత వస్తుంది. యేసు ప్రభువు ఒక స్థిరత కలిగిన ప్రధాన యాజకుడు, ఒక స్థిర నిశ్చయం కలిగిన ప్రధాన యాజకుడు. మరి లోక అధికారులు ఆయనను ఎదురుపడ్డప్పుడు కూడా వారి ఎడల ఆయన స్థిరతను ఎప్పుడు కోల్పోలేదు. పిలాతు అన్నాడు, అయ్యా మరి నేను నడిపించడానికి నాకు అధికారం ఉన్నది అంటే ఆ అధికారం నీకు ఎక్కడి నుంచి ఇవ్వబడాలి? పరలోకం నుంచి నీకు ఇవ్వబడాలి. లేని ఎడల నువ్వు ఇవ్వలేవు. తర్వాత నీవు సత్యమే, నేను సత్యమే చెప్పుచున్నాను, నేను యూదులకు రాజును. ఐఆమ్ ద కింగ్ ఆఫ్ జూడస్, అనగా జూస్ అనగా ఆయన ప్రజలందరికీ ఇవాళ రాజులకు రాజుగా ఉన్నాడు. ఆయన బెతలహేములో పుట్టిన రారాజుగా తన ప్రాణమును పెట్టి శరీర క్రియలను, శరీర ఆశలను, భూలోక సంబంధమైన వాటిని వదిలిపెట్టి వాటిని నాశనం చేసి ప్రజలందరినీ ఆయన మనలను ఒక యాజకులుగా తన సన్నిధిలో స్థిరత కలిగిన వాణిగా నిలబెట్టాడు. అదే ప్రకటన గ్రంథము 3:11 ఒక మాట అంటుంది. ఏమంటున్నాడంటే, నేను త్వరగా వస్తున్నాను, ఎవడునూ నీ కిరీటమును సంహరింపకుండాట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోను. యాజకత్వంలో ఉన్న స్థిరత మరొకటి ఏమిటంటే కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలి. ఇవాళ ఎంబీ అడక్ కమిటీ చేసింది ఏమిటంటే ఎంబీ మిషన్కి కలిగిన ఆస్తిని గట్టిగా పట్టుకుంటూ ప్రజలను మేలుకొలుపుచు, సేవకులను మేలుకొలుపుచు, మరి నీవంతుగా ప్రజల పరిచర్య, దేవుని పరిచర్యను నీవంతుగా చేయడానికి అడక్ కమిటీ ముందుకెళ్తున్నది. కాబట్టి యేసు ప్రభువు కూడా ఎంత మంచి సృష్టించినా, ఆ సృష్టిలోనికి సాతానుడు ప్రవేశించి అదంతా కబ్జా చేసినా, ఆయన తన స్థిరత కలిగి దేవుని రాజ్యము కొరకు ఆ మంచిని గైకొని మంచి వాటి విషయంలో ముందుకు వెళ్ళాడు. ఇవాళ నీవు నేను కూడా మంచి ఫలములు ఫలిద్దాం. మంచి ఫలములు ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి బయట పారవేస్తాడు. కాబట్టి గలతీ పత్రిక 6:9 చెప్పినట్లుగా మంచి పదార్థాలను, మంచి విషయాలను
ఎల్లప్పుడూ దేవుని కొరకే జరిగిద్దాం, మంచిని మనము ఎల్లప్పుడూ చేద్దాం. ఈ జీవిత కాలంలో మరి శోధనలను మనం ఎదుర్కొనవలసిన వారమై ఉన్నాం. శోధనలు అనేవి చాలా వస్తాయి. మనకు గంజిపేటలో కలిగిన శోధన దాదాపు 6 మంత్స్ చాలా బాధ పెట్టింది, 7 మంత్స్ వరకు కూడా చాలా బాధ పెట్టింది. అయితే ఇవాళ అవన్నీ కూడా సమసిపోయినాయి. కానీ ఇక్కడ ఏమైంది, మళ్ళీ మొదటికి వచ్చింది. ఇప్పుడు ఎట్లా వచ్చింది, కాపాడినాం ఆస్తిని కానీ ఈ నాయకత్వాన్ని కొనసాగించే టీము సరిగ్గా లేదు. తర్వాత దీనికి కావలసిన ఫండ్స్ సరిగ్గా లేవు. దీనికి చేకూరవలసిన రెస్టరేషన్లోకి నడిపించవలసిన ల్యాక్ ఆఫ్ లీడర్షిప్, ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్, ఇవన్నీ ఉన్నాయి. గ్యాదరింగ్ ఎక్కువ ఉంది మన దగ్గర. ఇప్పుడు గద్వాల్లో మనం మీటింగ్ పెట్టినా గ్యాదరింగ్ చేసినా చాలామంది వస్తారు, కానీ టేకింగ్ అప్ ద బర్డెన్, ఏదైతే పరిచర్య భారం ఉన్నదో దానిని స్థిరత కలిగి మరి మనం ముందుకు తీసుకెళ్తలేము. ఎందుకు తీసుకెళ్తలేమంటే మనుషుల యాజకత్వము అసంపూర్ణము. ఇట్స్ వెరీ క్లియర్, మనుషుల యాజకత్వము అసంపూర్ణము. మోషే అన్నాడు నిర్గమకాండం 28వ అధ్యాయం మొదటి వచనంలో, అయ్యా మరి ఈ ప్రజలను నేను ఏలలేను, ఈ ప్రజలతో నేను ఏగలేను, నన్ను చంపేయి లేకుంటే నీవేం చేస్తూ వచ్చేయి. చాలాసార్లు మనుషుల భారము యాజకత్వము ఫిడప్ అయిపోతాం, చాలాసార్లు ఫిడప్ అయిపోతాం. లేవి 21:10 నేమి, అదేవిధంగా 25:3 నేమి, హెబ్రీ పత్రిక 5:5 నేమి. మన బలహీనతలను ఆయన తెలుసుకున్నవాడు. కాబట్టి మనం అసంపూర్ణులం, వీఆర్ ద పీపుల్ ఆఫ్ అన్కంప్లీష్మెంట్. కాబట్టి మనకు మరి దహన బలి అదేవిధంగా ఇవన్నీ కూడా మరి సంవత్సరానికి ఒకసారి జరిగించేటివి. కానీ ఇవాళ యేసు ప్రభు అది లేకుండా చేశాడు. ఆ ఇరాడికేషన్ అవన్నీ కూడా లేకుండా చేసి ఆ బలహీనతల నుంచి బలవంతునిగా నీ వైపు నా వైపు నిలబడ్డాడు. మన యొక్క అడక్ కమిటీలో ఉన్నాడు, ప్రతి ఒక్కరిలో ఉన్నాడు. ఇవాళ మనము మన కష్టాన్ని హెచ్చిస్తున్నాం, ఫైనాన్స్ అని హెచ్చిస్తున్నాం, స్థిరమైన యాజకత్వం కొరకు ప్రయాస పడుతూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు, యేసు క్రీస్తు మన ప్రధాన యాజకుడిగా ఉండి ఆయన దైవకుమారునిగా ఈ లోకానికి పంపబడి అభిషేకించబడి మన బలహీనతలను ఆ బలహీనతల్లోనే మంచిని గైకొని లక్షణాలను యేసు ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అదేవిధంగా పాపరహితమైన జీవితాన్ని ఆయన జీవించి నాలో పాపం ఉన్నదాన్ని మీరు రుజువు చేయండి అని చెప్పి ప్రజల మధ్యలో పరిచర్యను చేస్తూ మరి మనుషుని యాజకత్వము ఎలాంటిదంట, మరి అసంపూర్ణము. కాబట్టి దేవుని యాజకత్వం ఎల్లప్పుడూ నిలిచేది. కాబట్టి పరమరాజ్యము వెళ్లే వరకు మనము దేవుని పరిచర్యను కొనసాగిద్దాం, దేవునికి సాక్షులుగా ఉందాం. మరి నమ్మకమైన సాక్షులుగా ఉంటే తప్పకుండా దేవుడు మనను దీవిస్తాడు. కాబట్టి ఇవాళ ఆ యోహాను పత్రిక 3వ పత్రికలో అమ్మా మరి నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుట నాకు ఎంతో మేలు, అంతకంటే ముఖ్యమైన దీవెనలు మరి ఏవి రావు. మెరినైట్లో కూడా సత్యమైన పరిచర్యలు ఉండాలి, సత్యమంతులుగా మనం దేవుని సాక్షిలో నిలబడాలి. ఇవాళ అనేకులను ప్రభు వైపు మరి నడిపించవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. కావున అలాంటి యాజకత్వంలో మనం ఉన్నామని, అలాంటి యాజకత్వం ప్రతి మనుషుడు, ప్రతి సేవకుడు, ప్రతి లీడరు చేయవలసిన వారమని, ఇటు మరి లీడర్షిప్ అదేవిధంగా లేమెన్షిప్ రెండు కూడా ముందుకు వెళ్ళి ప్రభు పరిచయను ముందుకు తీసుకెళ్దాం. దేవుడు కొద్ది వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.